ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్ డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నిన్న జరిగిన సంఘటన, మరి జగన్ గారు గతంలో పాదయాత్ర చేశారండి ఆయన, అప్పుడు జనాల్లోకి వచ్చారు, మళ్ళీ ఇప్పుడు ఆయన బస్ యాత్రతో ప్రజల్లోకి వస్తున్నారు. మరి ఆయన ఎంతో విజయవంతంగా ఇన్ని రోజులు పాదయాత్ర చేస్తా ఉన్నారు బస్ యాత్ర, మరి ఎక్కడ అపశృతి లేదు. మరి నిన్న సింగినగర్లో ఆయనకి రాయి తగలడం జరిగిందండి, మరి అది పొరపాటున జరిగిందంటారా, అది కావాలని జరిగిందంటారా? అది పొరపాటుగా ఎలా అవుతుంది మేడం గారు, కావాలని జరిగిందండి. ఎందుకంటే ఒక ప్లాన్ ప్రకారం చేశారండి. ఎవరైనా చేసినా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల్లోంచి తీసేయలేరు కదా మేడం గారు. ఎందుకంటే ఆయన చేసిన మంచి పనులు అలాగ ఉన్నాయి, ఏదో అలా చిల్లరగా. ఎందుకంటే చాలా డేంజర్ అండి, ఎందుకంటే ఇది మాకు రాయి విసరటం కాదండి, అది క్యాట్ బాల్తో కొట్టిన పరిస్థితి అది. ఎందుకంటే ప్రజల గుండెలో బాగా చొచ్చుకుపోయాడు. ఎందుకంటే మధ్యతరగతి వాళ్ళకి, మాసు వాళ్ళకి, బాగా ఎవరైతే లేని వాళ్ళు, పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళ మనసులో చొచ్చుకుపోయారు. ఏం చేయాలి, ఈ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవాలంటే మనం ఎన్ని విధాలుగా, ఎంత మీడియాలో, టీవీల్లో, పేపర్లో, ఛానల్ ఎంత చేసినా మనం చేయలేకపోతున్నాం అని చెప్పి ఏదో మనసులో పెట్టుకుని కొంచెం ఏదో చేయాలని చూశారండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైనా చేయలేరండి. వీళ్ళు ఎన్ని చేసినా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ముందుకెళ్తారు. ప్రజల ఆశీస్సులు కూడా బలంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి మేడం గారు. రాయలసీమ రౌడీ గోండా అని అంటూ ఉంటారండి, అంటే ప్రతిపక్షాలు అంటుంటే వింటూ ఉంటాము మనము, కానీ ఎక్కడ ఇంతవరకు జరగలేదు. మన ఇక్కడ కృష్ణా జిల్లాకి, ఎన్టీఆర్ జిల్లాకి రాగానే ఆయనకి ఇలా జరగడం జరిగిందండి, మరి అసలు దీన్ని ప్రజలంతా ఎలా చూస్తారండి? రాయలసీమ రౌడీ ఏంటో తప్ప, మా తాతగారు చంపినాడు కూడా రాజశేఖర్ గారు కూడా క్షమించి ఊరుకున్నాడు. ఎందుకంటే కృష్ణా జిల్లాకి అవమానం, ఎందుకంటే మన జిల్లాలో ఎవరన్నా రానియండి, అది ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు గారు వచ్చినా, పవన్ కళ్యాణ్ గారు వచ్చినా మన గౌరవంగా స్వాగతం పలకాలి. మీకు ఇష్టమైతే ఉండండి, లేకపోతే తప్పితే ఇలాంటి చర్యలు పాల్పడితే మనకు జిల్లాకు ఉన్న గౌరవం పోద్ది మేడం గారు. ఎందుకంటే గుంటూరు జిల్లా జరిగింది, ప్రశాంతం జరిగింది. ఎందుకంటే ఆ విజయవాడకు మంచి పేరు ఉందండి, ఆ పేరు పోగొట్టే విధంగా ఎవరు ప్రవర్తించకూడదండి, చాలా తప్పండి. ఎందుకంటే ఏ నాయకుడిని అయినా గౌరవించండి, చేతయితే మంచి చేసి ప్రజల్లోకి వెళ్ళండి మీరు. అంతేగాని ఇలాంటి దుశ్చర్యలు పాల్పడంతో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు మీరేం తగ్గించగలుగుతారు? ఇంకా ఆయన ఇంకా స్పీడ్గా ఎదగలుగుతాడు, ఇంకా స్పీడ్గా ముందుకు రాగలుగుతాడు. తప్పండి, ఎవరు ఏ నాయకుడి మీద ఏ పార్టీ అయినా సరే ఇలాంటి దుశ్చర్యలు మాత్రం చాలా తప్పండి, అది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మేడం గారు. దీని మీద స్పందించి లోకేష్ గారు అయితే, మరి గతంలో కోడి కత్తి అని చెప్పేసి డ్రామా చేశారు పోయినసారి పాదయాత్రలో, అప్పుడు సీఎం అయ్యారు, మరి ఇప్పుడు కూడా డ్రామా చేశారు జగన్మోహన్ రెడ్డి, నీ డ్రామాలు చాలా బాగున్నాయి అని చెప్పేసి ట్వీట్ చేశారండి. ఇదంతా బాగా సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతుందండి, మరి దీన్ని ఎలా చూస్తారండి? చంద్రబాబు గారు ఉందాతనంగా పెద్ద ఖండించాడమ్మా, ఆయన ఎంత మంచి వ్యక్తి కాకపోయినా మనస్తత్వం మంచిది కాబట్టి ఖండించాడు. ఈ లోకేష్ ఎందుకండి, నువ్వు కూడా వడిపించుకో, లేదా నువ్వు కూడా రాళ్ళు పెట్టి కొట్టించుకో, ఏంటండి ఆ మాటలు ఇప్పుడు? అది ఎంత ఎంత ప్లాన్గా వెళ్ళిందండి అంత స్పీడ్గా? ఎందుకంటే అలాంటి మాటలు మాడకూడదండి. నువ్వు రాజకీయాల్లో ఇప్పుడిప్పుడు ఎదుగుతున్నావు, నువ్వు మంగళగిరిలో గెలవాలనుకుంటున్నావు, ఇంకెక్కడికి నువ్వు నీలాంటి వాళ్ళు గెలిపించి ప్రజలు ఏం చేసుకుంటారండి? ఇలాంటి ట్విట్టర్లో ఇలాంటి పెట్టడం ఏంటండి? ఎవరన్నా ఇప్పుడు నువ్వు వడిపించుకో, మరి నీకు సానుభూతి బాగా వస్తుంది కదా, లేదా మీ నాన్న నువ్వు పడు, లేదా మీ నాన్న చేత నువ్వు వడిపించుకో, లేకపోతే ఎవరి చేత పడిపించుకో, మరి బాగా సానుభూతి సీఎం అయిపోతావుగా, నువ్వు ఎమ్మెల్యే కూడా గెలవలేకపోతున్నావు కదా, కొట్టించుకో, రాళ్ళు పెట్టి కొట్టించుకో, ఎమ్మటి అయిపోతావు అనుకుంటా, జనాలు కూడా చూస్తారు కదా. ప్రజలంతా అసలు మనం చూస్తున్నట్టయితే ఒక్కొక్క చోట అయితే అసలు ఏడుస్తున్నారు, అంటే టీవీలో జగన్ గారిని చూసి బయట ఏడ్చే పరిస్థితి ఉందండి ప్రజలు. మరి అసలు ప్రజల్లో అసలు ఇంత ఆదరణ ఎందుకంటారు అసలు? మంచి మేడం, వాస్తవంగా మాకు కూడా కళ్ళం నీళ్ళు తిరిగింది. ఎవరికైనామ్మా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చిన్న యాక్సిడెంట్ జరిగితే అయ్యో అంటాం, మనం కొన్ని కొన్ని ఫోన్లో ఈ వాట్సాప్లో పెడుతున్నప్పుడు అవి చూసి మనం జాలీగా చలించిపోతాం. ఎందుకంటే అంత మంచి అంటే జనాలకు వెళ్ళిపోయాడండి, సొంత కుటుంబ సభ్యుడికంటే ఎక్కువ వెళ్ళిపోయాడు. ఎవరండి ఈ రోజుల్లో ఆదుకునేది, డైరెక్ట్గా అకౌంట్లో డబ్బులు వేసి చక్కగా బడి పిల్లలకు మంచి ఫుడ్ పెట్టుకుంటూ, పిల్లలకు బట్టలు ఇచ్చుకుంటూ, ఈ ఆసరా పథకం కానీ, పెన్షన్ కానీ, మెన్షన్ 3,000 రూపాయలు వాళ్ళ ముసలికి ఎంత హ్యాపీగా ఉందండి. ఈ ఆరోగ్యశ్రీ కానీ ఇన్ని పథకాలు ఇచ్చిన వ్యక్తిని ఎలా మర్చిపోతారండి? ఇప్పుడు తల్లిదండ్రులు ఎవరు చూస్తున్నారు సార్ ఈ రోజుల్లో? జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా చూస్తున్నారు. ఇన్ని మంచి పనులు చేసే వ్యక్తిని ప్రేమించి ఏం చేస్తారని ద్వేషిస్తారా? ప్రేమించే జగన్నే, ద్వేషించే చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ దేశిస్తారు. ఈ జనాల ప్రజలు మాత్రం అలా ఉందండి. మంచి చేసిన వాళ్ళు ఎప్పుడు మర్చిపోరు మేడం గారు. ఎన్టీ రామారావుని ఇప్పటికీ మర్చిపోలేదండి, రాజశేఖర్ గారిని మర్చిపోరండి, జగన్ గారిని మర్చిపోరు, అది వాస్తవం. ఇదే సోషల్ మీడియాలో ఇంకా చాలా వార్తలు వింటున్నాండి. గతంలో అమిత్ షా గారు వచ్చినప్పుడు రాళ్ళు విసిరించారు, ఒకప్పుడు ఎన్టీ రామారావు గారి మీద కూడా రాళ్ళు విసిరించారు, మళ్ళీ ఇప్పుడు ఇదే రిపీట్ అయిందని చెప్పేసి వస్తున్నాయండి, దానికి మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు చెప్పారు. ఏం చెప్పారు? అప్పుడు కాయగాచే చెట్టుకే రాళ్ళు పడతా ఉంటే అని చెప్పారు. ఇన్ని సహజమండి, ఇలాంటి లెక్క చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ప్రజలకు మంచి తెలుసుకోవడం ఒకటే చెప్పాడు. రాజశేఖర్ గారి ఫోటో పక్కన నా ఫోటో ఉండాలి అని కోరుకున్న ఏకైక వ్యక్తి. రెండోది ఇంకేం చెప్పాడు? నేను మంచి చేస్తే నాకు సపోర్ట్ చేయండి, మంచి చేస్తే ఓటేయండి, మంచి చెప్పితే నాకు ఓటు వేద్దని చెప్పాడు కదా. ఎందుకంటే ప్రజల్లో ఒక దేవుడు అయినండి వాళ్ళ జనాలు చూశారు కదా ఎంత పాపులారిటీ ఉందండి, ఎంత అసలు ఆ జనాల రెస్పాన్స్ ఏంటి. నేను చూశారు కదా తాడేపల్లి కానీ మంగళగిరి కానీ, అబ్బో అసలు చాలా మేమే ఆశ్చర్యపోయాండి. ఎర్రటి ఎండలో 42 డిగ్రీలు ఎండలో కూడా జనాలు ఎవరైనా సరే ఎవరు ఇళ్ళకి వెళ్ళలేదు మేడం గారు. ఇక్కడికి వచ్చేసరికి 233 అయిందండి తాడేపల్లి,
ఎవరు కూడా ఇళ్ళకి వెళ్ళాలి, ఆగి ఉండిపోయారండి. ఐదింటికి బయటకు వస్తారు, అప్పుడు దాకా జనాలు వెయిట్ చేస్తూనే ఉన్నారండి. మరి ఇది పక్కన పెడతాయండి, మరి ఈసారి లోకేష్ గారు మళ్ళీ మంగళగిరి నుంచి పోటీ చేస్తున్నారండి, మరి ఈసారైనా లావణ్య గారి మీద గెలిచే అవకాశం ఉందంటారా? మేడం మంగళగిరి అయితే గట్టి ఫైట్ అండి, టఫ్, బాగా గట్టి ఫైట్ జరుగుద్ది అనమా. లోకేష్ అయితే అంత ఈజీ గెలవడు. ఎట్టి పరిస్థితులు మేము అనుకోండి, ఒక 5,000 మ్యాట్ తోడైనా లావణ్య మేడం గారు గెలుస్తారండి. డబ్బు ఉండగలే గెలుస్తారు మేడం గారు, డబ్బు ఉంటే గెలుస్తారా? లేదా చంద్రబాబు కొడుకోవాలని గెలుస్తాడా? గెలిచే అవకాశం ఎలా ఉంటుందండి? ఎందుకంటే అక్కడ వీవర్స్ ఎక్కువ ఉన్నారండి, వీవర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి మన ఆళ్ళ రామకృష్ణ గారిని పక్కన పెట్టి వీవర్స్ టికెట్ ఇచ్చారు. ఇప్పుడు అందులో ఎస్సీలు కూడా ఎక్కువ ఉన్నారమ్మా అక్కడ. అందువల్ల ఏంటంటే ఒక బీసీ అభ్యర్థిని గెలిపించుకుందాం అనే ఉద్దేశంతో జనమల్లుడే టికెట్ ఇచ్చారు. నేను అనుకో డెఫినెట్గా గెట్టి ఫైట్ జరిగే మాట వాస్తవం, కానీ కొన్ని వేల ఓట్లతోడైనా లావణ్య గారు గెలుస్తారని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను మేడం గారు. అది ఒక నాయకుడు కావాలి అనుకునే వ్యక్తి ప్రచారం చేస్తూ ప్రజలకి అన్నీ చేస్తాము అని చెప్పుకోకుండా, మరి లోకేష్ గారేమో మేము అధికారంలోకి వస్తే మేము అనుకున్న వాళ్ళకే పెన్షన్స్ ఇస్తాము, మేము అనుకున్న వాళ్ళకే పథకాలు ఇస్తాము, సచివాలయం వ్యవస్థ కానీ ఏ వ్యవస్థ అయినా సరే మా కనుసైగలోనే పనిచేస్తుంది అని చెప్పేసి అని అంటున్నారండి. దాన్ని ప్రజలంతా ఎలా చూస్తారండి? చెప్పండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు, కులం మతం చూడకుండా ప్రతి ఒక్క అర్హుడైతే అతను రేషన్ కార్డు ఇవ్వనండి, సచివాలయ వ్యవస్థ పెట్టి ఎన్నో మంచి పనులు చేస్తున్నాడు. ఇతను మాట్లాడే పద్ధతి అంతా కూడా చాలా ఇదిగా ఉందండి. నేను ఎన్ని కేసులు పెట్టుకుంటానికి అన్ని పదవులు ఇస్తాను, మా సచివాలయ వ్యవస్థ వస్తేనే ఉన్నప్పుడు జన్మం కమిటీ అంటున్నాడు. ఎందుకంటే అన్ని కరెక్ట్ పద్ధతి కాదు మేడం గారు. ఎందుకంటే నువ్వు అదైతే మంచి చెయ్యి, ప్రజలందరికీ ఇస్తానని చెప్పు. అర్హుడైతే నువ్వు ఎమ్మెల్యే అయ్యావు అనుకోండి, సపోజ్ నువ్వు పొరపాటు గెలిచావు ఎమ్మెల్యే అయ్యావు, ఏం చేయాలి నువ్వు? ప్రజలందరూ నీ ప్రజలుగా భావించాలి తప్పితే ఇలా మాట్లాడటం ఈ కరెక్ట్ కాదండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి లాగా నువ్వు కూడా చెయ్యి, మంచి చేసి నువ్వు నిరూపించుకో. అంతేకాని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు నేను రెడ్ బుక్లో కేసు రాసుకున్నాను, రెడ్ బుక్లో పేరు రాసుకున్నాను, ఎవరు ఎక్కువ కేసులు పెట్టి వాళ్ళకి పదవులు ఇస్తానన్న మాట కరెక్ట్ కాదు మేడం గారు. లోకేష్ పరిజ్ఞానం ఇంకా పెంచుకోలేదమ్మా. ఎందుకంటే ఆయన ఇంకా పరిజ్ఞానం లేదు. ఇప్పుడు కూడా చాలా ట్యూషన్లు చెప్తున్నారు, చాలా ట్రైనింగ్లు ఇస్తున్నారు, అయినా ఆయనలో మార్పు ఎక్కడా కూడా రావట్లేదండి. రాబోదు కూడా లోకేష్ గారిలో మార్పు వస్తుందని మేమైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఆయన ఏదో ఎమ్మెల్యేగా అయితే మాత్రం పనికాడని మేము అనుకుంటున్నాం.